ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు డీజే శబ్దాలతో వాగ్దానాలు చేస్తారు. కానీ నెగ్గిన తర్వాత ప్రజల సౌకర్యాలు కూడా పట్టించుకోరా అంటూ గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ వై రామవరం మండలం కోట పంచాయతీ ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలకు వెళ్లేందుకు వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. అత్యవసర సమయంలో 108 కి ఫోన్ చేయడానికి, కమ్యూనికేషన్ నిత్యవసర సరుకులు, గర్భిణీ స్త్రీలకు నెలలు నిండినప్పుడు, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మంచి మంచి వాహనాలు డీజే శబ్దాలతో వాగ్దానాలు చేస్తారు కానీ ఎన్నికలు అయిన అనంతరం మేము గుర్తు ఉండమని గిరిపుత్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా అధికారులు స్పందించి గిరిపుత్రుల సమస్యలను స్పందించి పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఎలక్షన్ ముందులో మాత్రం బండ్లు వేసుకొని దుబ్బరిని మరి మంచి సాంగ్స్ వేసుకొని వస్తారని మీరు, కానీ ఓటు నెగ్గిన తర్వాత ద్వారా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరండి సార్. మీరు మాకు సేనా ఇబ్బందిగా ఉందండి. వేరు మాకు అసలు సైఫలం లేదండి. మాకు గర్భిణీ స్త్రీలకైనా ఫ్యామిలీస్ వరకు సైఫలం లేదండి. మాకు ఉప్పు కారం గట్ట దొరకదంత ఒక సైఫలం లేదండి. ఏరు దాటి రావాలంటే ఏరు వచ్చాక చాలా కష్టమండి. మాకు ఇది కన్నేరు వాగు అండి. ఇది ఈ వాగు అయితే మరి వర్షాకాలం మొదలైందంటే వర్షాకాలం తగ్గే వరకు కూడా ఇది ఇది పొంగి పారుతూనే ఉంటుంది అండి. సుమారు ఇది మీటర్ ఎత్తు నుంచి ఇంచుమించులో ఒక 5 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇది మరి పొంగుతూ ఉంటుంది. మరి ఇది దాటాలంటే చాలా మరి కష్టమైపోతుందండి. అంటే ఇలాగ ఇప్పుడు ఈ కన్నేరు కనుక మరి ఒక బ్రిడ్జి కడితే అండి సుమారు దీనివల్ల 20 గ్రామాలు సేవ్ అవుతాయండి. అంటే మరి ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల మరి అనేక మంది మరి గర్భిణీ స్త్రీలు మరి నష్టపోతున్నారండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు అంబులెన్స్ మరి సౌకర్యం పెట్టింది. అయినా కూడా అంబులెన్స్ రావాలంటే కూడా మరి మాకు రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ కన్నేరు కనుక మరి బ్రిడ్జి కనుక కట్టినట్లయితే మరి మా ప్రజలకందరికీ కూడా సౌకర్యం ఉంటుందండి. అంటే మేము ఇప్పటికి చాలా గవర్నమెంట్లకు కూడా మేము చెప్తూ వస్తున్నామండి. మరి ఎలక్షన్ ముందే మరి హామీలు ఇస్తున్నారు అయితే, కానీ ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో మరి మళ్ళీ మా మరి ఈ ఒక బ్రిడ్జి వైపు ఎవరు తొంగి చూస్తా లేదండి. కాబట్టి మరి ఆ గవర్నమెంట్ వారు మరి ఈ కన్నీరుకు బ్రిడ్జి కనుక కట్టినట్లయితే మరి ఈ 20 గ్రామాల ప్రజలకి ప్రజలందరికి కూడా సౌకర్యం బాగుంటుందండి. గర్భిణీ స్త్రీలకైనా మరి రోగస్తులకైనా అందరూ కూడా మరి వెళ్ళడానికి బాగుంటుంది. మరి ఈ ఏరు దాటితేనే మరి ఇటు రంప చూడడం కానీ లేదంటే అడ్డదేలు కానీ మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి వీలు పడుతుంది. కాబట్టి ఈ వాగు వలన మరి ఎక్కడికి వెళ్ళడానికి కూడా మరి వీలు పడక అనేక మంది మరి అనారోగ్యం పాలయ్యి కొంత మరి మరణించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి గర్భిణీ స్త్రీలు మరి ఈ కాలువ దాటలేక మరి ఈ కాలువ దగ్గరే కూడా మరి ప్రశ్నించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి మరి ఇక్కడ పశువులు కూడా మరి చాలా మరి కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ఈ కన్నేరుకు మరి వంతెన గనక కట్టినట్లయితే మరి మాకు ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయించి మరి తొందరగా ఈ కన్నేరుకు మరి బ్రిడ్జి కట్టాల్సిందిగా కోరుతూ మరి నేను ముగించుకుంటున్నాను.